ఒక అమ్మాయి నడుచుకుంటూ అలా వెళ్తున్నప్పుడు మీ పక్క నుండి ఆ అమ్మాయిలో మీరు చూసే ఫస్ట్ పాట ఏంటి? సూపర్. అదే అడుగుతారా ఏ పాట చూస్తారు? వెనకాల నుండి అయితే ఏం చూస్తారు, ముందైతే ఏం చూస్తారు? ముందు ఇక్కడ ఏం చూసావు? కాళ్ళకి మెట్లు చూస్తావు, కాళ్ళకి మెట్లు చూస్తావు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అమ్మాయి అయితే అమ్మాయిని అమ్మాయినే చూస్తాం, ఏం చూస్తాం అమ్మాయితో. సరే, వచ్చే భార్య మీకు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? భార్య ఎచ్చాలి ఫస్ట్ సేవల తరసంగతి. భార్యలో కావాల్సిన లక్షణాలు ఏంటి, ఏ సేవలు చేస్తే బాగుంటుంది? వైఫ్ సేవలు మాతో కలిపి మంజు తాగితే చాలు, మాతో కలిపి మంజు తాగితే చాలు. అసలు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మాయిల దగ్గర నుంచి ఈ రోజులో సేవలు ఆశించలేము, కాబట్టి ముందు అమ్మాయి అయితే వచ్చి మనకి ఉంటారు. అబ్బా, ఒక 5% అయినా ఉంటారు. అన్ని అంటారు కానీ అదే పలానా ఒకటి వంట చేయడం వచ్చా? ఇదా దీని కాఫీ పెడతారు. అంతేగాని మీ వచ్చే హస్బెండ్ ని చేయాలనుకుంటారా, చేయకూడదు అనుకుంటారా? అట్లా అంటారు కానీ అన్ని చేపిస్తారు, అది తెలియదు కదా అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు అడగండి ఎవరినైనా సరే అదే చెప్తారు బేసికల్ గా. సో అమ్మాయి నుంచి ఏది ఆశించం? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఒక క్వశ్చన్, అమ్మాయిలు ట్రెడిషనల్ గా ఉంటే బాగుంటారా శారీలో, లేదంటే జీన్స్ కానీ లేకపోతే వగేర వగేర వన్ పీసెస్ లో ఉంటే బాగుంటారా? మన ఇంట్లో వాళ్ళు అయితే ట్రెడిషనల్ గా ఉండాలి, మన కలర్ చూసే వాళ్ళు అయితే కొంచెం అందంగా ఉండాలి. ఇంట్లో అయితే మన ఇంట్లో వెకేషన్స్ కాలం అయితే నార్మల్ గా డ్రెస్ లో ఉండాలి. అమ్మాయిలో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? వైఫ్ మెటీరియల్ అని అంటూ ఉంటారు కదా అబ్బాయిలు, వైఫ్ మెటీరియల్ అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత పొద్దునే లేచి ఒక గ్లాస్ పాలు ఇవ్వాలి, లవంగాన్ని టిఫిన్ తీసుకొచ్చి పెట్టాలి, ఆ మురిపాలు నైట్ పొద్దున్నే పాలు, తర్వాత టిఫిన్. అంటే ఇంట్లో ఇంట్లో ఇద్దరమే ఉన్నప్పుడు వేరేలా ఉండాలి, అంటే క్లోజ్ గా ఫ్రీగా. సో మీ బ్యాచ్ లో ద బెస్ట్ పులిహోరరాజు ఎవరు? అంటే అమ్మాయిలతో ఎలా ఆడుకుంటారు మీరు? మీ బ్యాచ్ లో ఉంటారు కదా వాళ్ళతో 100% ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి ఎవరితో నేను ఆడుకున్నాను, అసలు మాట్లాడడం కూడా మాట్లాడను బేసికల్. వాళ్ళంటే మా బ్యాచ్ నా పక్కన కూర్చొని రోజు కోడింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా నాలుగు మాటలు కలుస్తుంది. అదే మాటలు ఎలా కలిపి పులిహోరలో ఇలా చేస్తారని. నిన్న అయితే గుంటూరు నుంచి బస్సులో వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కనిపించింది, అది స్టార్ట్ చేసేసాం వర్కౌట్ అయిపోయింది. అట్లా బేసికల్గా అమ్మాయిని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, అమ్మాయిలతో ఎలా ఆడుకుంటారు మీరు? మీ బ్యాచ్ లో ఉంటారు కదా వాళ్ళతో. వాళ్ళంటే మా బ్యాచ్ నా పక్కన కూర్చొని రోజు కోడింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా నాలుగు మాటలు కలుస్తుంది. స్ట్రేంజ్ గర్ల్స్ తో అంటే లైక్ కొత్త వాళ్ళతో ఎవరైనా కొత్త అమ్మాయి కనిపిస్తుంది దీని అమ్మాయి ఏ ముందిరా అని అనిపించి దాని దగ్గర పోయి ఎవరైనా నెంబర్ తీసుకునే ప్రయత్నం చేసిర్రా? నేను ఖచ్చితంగా చేస్తా. అంటే డేర్గా పోయి నెంబర్ ఇవ్వని అడగడం మాట్లాడడం అలాంటివి అయితే చేశాను. ఎక్స్పీరియన్స్. అమ్మాయిలో మీకు బాగా నచ్చే పాట ఏంటి? నాకైతే పొడుగు జడ ఇష్టం. అందుకే ఫస్ట్ టైం బ్యాక్ టేజ్ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ గా ఉండాలి, పొడుగ్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, చాలా అంటే చాలా బాగా విప్పి చెప్పారు. అడిగారు కదా అమ్మాయిలను ఏం చూస్తారని, మీరైతే ఏం చూసారు నాలో? నాలోనా? అబ్బాయిలో? అబ్బాయిలతో నాకు సంబంధం లేదు. యూజువల్ అబ్బాయిలో చెప్పు సార్, నాకు ఏదో హెయిర్ స్టైల్ నచ్చింది.